హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. రోజుకో యాంటీ న్యూస్. జగన్ శిబిరం ఏం చేస్తోంది? వైసీపీ అధికారం కోల్పోయి దాదాపు 3 నెలలు అవుతోంది. అయినప్పటికీ వైసీపీ గత పాలనపై, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తీరుపై ఇప్పటికీ ప్రతిరోజు వ్యతిరేక వార్తలు వస్తూనే ఉన్నాయి. టీడీపీకి మద్దతు పలికే మీడియా జగన్మోహన్ రెడ్డిని నిత్యం వ్యతిరేకిస్తూ ఏదో ఒక ప్రధాన వార్తను ప్రచారం చేస్తూనే ఉంది. అయితే వీటికి కౌంటర్ ఇవ్వడంలోనూ, తమ పాలనలో ఏం జరిగిందో చెప్పడంలోనూ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సహా ఆయన పరివారం పూర్తిగా విఫలమవుతోంది. తాజాగా ప్రభుత్వ స్కూళ్లలో వైసీపీ అధినేత తీసుకువచ్చిన సిబిఎస్ఈ సిలబస్పై 2 ప్రధాన పత్రికలు వార్తలు రాశాయి. సిబిఎస్ఈ సిలబస్ విఫలమైపోయిందని, జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన నిర్ణయం దారుణమని పెద్ద ఎత్తున వార్తలు రాసుకొచ్చారు. కానీ వాస్తవం దీనికి విరుద్ధంగా ఉంటుంది. సిబిఎస్ఈ సిలబస్ అనేది ప్రస్తుతం ప్రైవేటు స్కూళ్లలో బాగా అవలంబిస్తున్న విధానం. ఎందుకంటే సిబిఎస్ఈ సిలబస్ ద్వారా జాతీయ స్థాయిలోనూ, అలాగే అంతర్జాతీయ స్థాయిలోనూ అవకాశాలు తెచ్చిపెడుతుంది. ఉన్నత విద్యను చదువుకునేందుకు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో ఆర్థిక ఇబ్బందులలో ఉన్న కుటుంబాలు కూడా తమ పిల్లలను కేవలం సిబిఎస్ఈ సిలబస్ కోసమే ప్రైవేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి తన హయాంలో ప్రభుత్వ పాఠశాలలలో కూడా సిబిఎస్ఈ సిలబస్ అమలు చేయాలని సంకల్పించుకుని ఆ దిశగా అడుగులు వేశారు. ఇది మంచి ఫలితాలను ఇస్తోంది. సాధారణంగా ఒక విత్తనం నాటిన తరువాత అది మొక్కై తరువాత ఫలాలు ఇచ్చేందుకు ఎలాగైతే సంవత్సరాలు తరబడి సమయం పడుతుందో, ప్రభుత్వ స్కూళ్లలో చేసిన ఈ సిబిఎస్ఈ ప్రయోగం ఏదైతే ఉందో అది కూడా అంతే సమయం పడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. ఒక సంస్కరణ తీసుకువచ్చినప్పుడు ఫలితాలు ఇవ్వడానికి కొంత సమయం పట్టినట్టే సిబిఎస్ఈ సిలబస్ కూడా పడుతుందనేది అందరికీ తెలుసు. అయినా కూడా జగన్ ఏదో తప్పు చేశాడని, జగన్ లేనిపోని సిలబస్ను తీసుకొచ్చి విద్యార్థులపై రుద్దాడని ప్రచారం జరుగుతోంది. కానీ ఇది వాస్తవం కాదు. ఈ విషయం వైసీపీ నాయకులకు తెలిసినా దీనిని ఎందుకు ఖండించలేకపోతున్నారో, ఈ వ్యతిరేక వార్తలపై ఎందుకు చూసి చూడనట్లు వదిలేస్తున్నారో అర్థం కావడం లేదు. ఎన్నికలకు ముందు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ఇలాగే చేశారు. కానీ ఇప్పుడు అదే ల్యాండ్ టైటిలింగ్ వేరే రూపంలో తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు అయితే చేస్తోంది. ఇది అందరికీ తెలియకపోయినా అంతర్గతంగా జరుగుతున్న చర్చ. ఒకవైపు రీసర్వే జరుగుతోంది. రీసర్వే ప్రధాన లక్ష్యం ల్యాండ్ టైటిలింగ్ యాక్టింగ్ తీసుకురావడం. మరి ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేసినటువంటి ప్రభుత్వం రీసర్వేను ఎందుకు కొనసాగిస్తోంది అన్నదానికి సమాధానం లేదు. అంటే దీనిని బట్టి వేరే రూపంలో చట్టం తీసుకురావాల్సి ఉంటుంది. అదేవిధంగా స్మార్ట్ మీటర్ల వ్యవహారం కూడా తీవ్రమైన వ్యతిరేకతతో కూడిన వార్తలతో నిండిపోతోంది. స్మార్ట్ మీటర్లు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విధానం. దీనిని జగన్ అందిపుచ్చుకున్నారు. దీనిని రద్దు చేయాలని చంద్రబాబుకు ఉన్నప్పటికీ దీనివల్ల ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆయన చూసి చూడనట్టు వదిలేశారు. కానీ దీనిని కూడా వ్యతిరేకంగా చూపిస్తూ జగన్పై విషం చిమ్ముతున్న పరిస్థితి నెలకొంది. ఈ ప్రయత్నాలను వైసీపీ నాయకులు ఎందుకు చూసి చూడనట్టే వ్యవహరిస్తున్నారు, ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎన్నికలకు ముందు ఏదైతే మౌనం వారిని నష్టపరిచిందో, ఇప్పుడు కూడా అదే మౌనం పాటిస్తుండడం మరింత దారుణంగా ఉంది.